అమ్మా గడీల దొరసాన్ని ఇక నూతన రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చినందుకు బాతాల పోశెట్టికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మంగళవారం హుజూర్ నగర్లో ట్రాక్టర్లతో రైతుల రాలేట సూడూరు ప్రజలారా ఇదంతా పేడు పేడు పైకం ఇచ్చి డ్రామా నడిపిస్తావారు బాతాల పోషెట్టి గ్యాంగు మొత్తం పైసలే పైసలు అడ్డగోలుగా సంపాదించిండు ఇక పబ్లిసిటీ కోసం స్టంట్స్ అన్నీ చేస్తా ఉండు వాళ్ళకి డీజిల్ పోసి వాళ్ళకి కిరాయిలు ఇచ్చి ఈ డ్రామాలన్నీ చేసుకుంటా ఇక చూడు ప్రజలు మా ఇంటున్నారు అని చెప్తా ఉన్నారు పైసలు ఇస్తే ఎవడైనా వస్తాడు పైసలు వెళితే బాతాల పోసేటంత తీన్మార్మాలని వెనకరా ఇటు రమ్మంటే పదిహేను పదిహేను రోజుల్లో ఉన్నట వంద శాతం ఆన్లైన్ అట ఇవాళ ఎన్ని తారీఖు ప్రజలారా ఇవాళ ఎన్ని తారీఖు ఇరవై మూడా ఇరవై మూడు తారీఖు కదా ఇరవై మూడు అంటే ఈ నెల ఎంత ముప్పై ఒకటా ముప్పై అంటే ఇవి ఒక ఏడు రోజులు ఉన్నాయి అదో ఎనిమిది రోజులు అంటే అక్టోబర్ ఎనిమిది కల్లా పదిహేను వంద శాతం ఆన్లైన్లోకి రావాలంట బాతాల పోసెట్టి ఆదేశించుడు ఈ పదిహేను రోజులలో బాతాల పోసెట్టి నీ కుటుంబ ఆస్తులు అమ్మ గడిల దొరసాని నీకు ఏడంగా వస్తున్నది పేపర్ అమ్ముడు పోకున్నా కానీ నీకు పైసలు ఏయడంగా వస్తూ ఉన్నాయి ఇవన్నీ లెక్కలు రావాలి ముందుగా ఇట్లా ప్రజల ముంగట ముంగటది మేము మా ఆస్తులు గివ్వి రెండు వేల ఒకటిలో మాకు తండ్రి తిండి గతి లేదు బీడి కళ్ళు కళ్ళుద్దర కానీ ఇలా వేల కోట్ల రూపాయలు సంపాదించడం మా కల్వకుంట్ల కాందానంతా అని చెప్పి ఇలా నీ లెక్కలు బయట పెట్టు పదిహేను రోజుల ప్రజలు బయట పెడతారు రాజ్యసభకు రామరాము తెలంగాణ సోయా జిందాబాదు ఎందుకు ఐదు లక్షల ఎకరాల పంటము నేను డ్రగ్స్ కేసులో నేను లేను నమ్రత గ్రామ సభల్లోకి మహిళా సంఘాలు ఈ వద్దురాయనని పత్రిక దళ పెట్టాను ఈ దిక్కుమాల్య పత్రిక ఇది ఈ ఎట్లా చేద్దాం అంటే పత్రికను ఎటునా దీని చెప్పు ఇంత దిక్కుమాలిన పత్రికనా ఇదో పత్రిక ఇంట్లో కేసీఆర్ పిత్తెను కేసీఆర్ దగ్గను కేసీఆర్ బయలుకు పోయాను కేసీఆర్ కు ఇది పత్రిక ఈ దిక్కుమాల పత్రిక చూస్తూ ఉంటే ఈ పత్రికను ప్రజలారా పొరపాటున కూడా ఈ పత్రికను ఇవ్వడానికి కొనేరు అంత అత్యంత ప్రమాదకరమైన పత్రిక ఇది సో ఇగో ఇది ఇందులో మొత్తం కేసీఆర్ శానిటైజర్ పెట్టి కడగాలి దాన్ని అయినా దీని సిగ్గుచేరం రాదు గిచ్చిపెట్టిగా సో ఇగో ఇది మిత్రులారా ఇవాళ్ళ మార్నింగ్ న్యూస్ అలాగే వరంగల్ నల్గొండ ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఓటరు నమోదు ప్రక్రియ అక్టోబర్లో ప్రారంభం కాబోతూ ఉంది దానికి సంబంధించిన ఎప్పటికప్పుడు సమాచారం మీకు మీ మొబైల్కు రావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ లింకులో ఎమ్మెల్సీ ఎలక్షన్ అని లింక్ ఉంది ఆ లింకులో మీ వివరాలు నమోదు చేయండి మీకు ఆ ఎన్నికల సంబంధించినటువంటి సమగ్ర సమాచారాన్ని ఎప్పటికప్పుడు చేరవేస్తాం ఆ నోటిఫికేషన్ రాగానే మీకు అందజేస్తాం అలాగే ఈ ఎన్నికల్లో మాతో పాటు పనిచేయాలని తీన్మార్ మలనగా నేను పోటీ చేస్తా ఉన్నా మాతో పాటు కలిసి పనిచేయాలనుకునే మిత్రులు కూడా ఆ అప్లికేషన్ ని ఎంట్రీ చేసి మీ ఆసక్తిని కనబడవచ్చు సో ఇది మిత్రులారా ఇవాళ్ళ మార్నింగ్ న్యూస్ చూస్తూనే ఉండడానికి ఈ న్యూస్ నేను మీ